బీసీ కులాలల్లో ఎట్లా చైతన్యం రావాలి ఏ వర్గాలు మనల్ని ఎట్లా దోసుకుంటున్నాయ అనేది పండు విప్పి చెప్పినట్టుగా చెప్పిండు చాలా చక్కగా చెప్పిండు తమ్ముడు నిజంగా చాలా సంతోషం నేను తన స్పీచ్లు బాగా వింటుంటా కాబట్టి విటలన్న వస్తున్నాడు అంటేనే నేను వచ్చిన అదొకటి కారణం అదే విధంగా నాకు ఈ కరీంనగర్ తోటి అభినవ సంబంధం ఉంది ఎందుకు అనంటే అనేక ఉద్యమాలు ఇక్కడ ఉండి చేసినటువంటి బిడ్డను ఐదేళ్ళు మీ అందరి సహాయ సహకారాలతోటి తెలంగాణ ప్రజల అండదండలతోటి ఐదేళ్ళు ఒక జడిపి చైర్మన్గా ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా కుల బాంధవులు మా జాతి బాంధవులు అందరూ కూడా కలుస్తారనే ఒక భావనతోటి రావడం జరిగింది వచ్చి నిజంగా మిమ్మల్ని అందర్ని కలుసుకున్నందుకు చాలా సంతోషం వేదికపై ఉన్నటువంటి తమ్ముడు దాసు సురేష్ గారు అదే విధంగా చాలా మంది ఉన్నారు మరి అందరి పేర్లు చెప్పడానికి చాలా టైం పడుతుంది అందరికీ కూడా పేరున ప్రతి ఒక్కరికి అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా అన్న తమ్ములు మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారాలు ఇవాల ఖచ్చితంగా బీసీలమందరం ఐక్యం కావాలి సంఘటితం కావాలి ఇప్పుడిప్పుడే మనోళ్ళు కొద్దిగా తెలుసుకుంటున్నారు సోయికొచ్చిర్రు నిజంగానే ఖచ్చితంగా ఎన్ని రోజులున్నా ఓట్లన్నీ మావి కానీ సీట్లు మాత్రం వాళ్ళే అవుతున్నాయి మనం కూడా ఈసారి మనం అందరం ఒకటి కావాలి మన వర్గాల నుంచి మన వాళ్ళని గెలిపించుకోవాలనేటువంటి ఒక సోయి వచ్చింది ఎట్లా వచ్చిందా సాయి ఆ సోయి కొంతమంది మన సురేష్ లాంటి వాళ్ళు కావచ్చు విఠలన్న లాంటి వాళ్ళు కావచ్చు మీలాంటి వాళ్ళు చాలామంది అక్కడక్కడ చిన్న చిన్న మీటింగులు పెట్టి వెనుకబడినటువంటి మన జాతులందరినీ ఏకం చేయడం కోసం చేసేటువంటి ప్రయత్నం వల్ల ఇప్పుడు కొంత సోయి వచ్చింది ఈ సోయిని ఇంకా పెంచుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది కాబట్టే ఇవల్ల అన్ని పార్టీలను కూడా ఇవల్ల అన్ని పార్టీలు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నాయి అగ్రవర్ణాలకు ఇస్తున్నాయి మరి మనము ఐక్యంగా ఉండాలి బీసీ వర్గాలు మన ఏది మన జనాభా ప్రాతిపదికన మనకు అవకాశాలు రావాలంటే మనము ఒకటి కాకుండా చేయడం కోసం కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసిండో మీ అందరికీ తెలుసు కులాల పేరు మీద విడదీసిండు ఆ కులాల పేరు మీద ఒకళ్ళకి ఎమ్మెల్సీ అన్నాడు ఒకళ్ళకి ఎమ్మెల్యే అన్నాడు ఇంకొకళ్ళకి ఎంపీ అన్నాడు అందరినీ విడదీసి దగ్గర పెట్టుకున్నాడు లేదా ఎవరన్నా జర్నలిస్టులు కొంచెం ప్రముఖ నాయకులు ఉంటేనో లేకుంటే రచయితలు ఉంటేనో వాళ్ళను వాళ్ళకి ఏదో ఒక పదవి ఇచ్చిండు ఆయన దగ్గర పెట్టుకున్నాడు అంటే నోరుండి మాట్లాడే వాళ్ళను కొద్దిగా 10 మందిని కదిలించే వాళ్ళను అందరినీ కూడా దగ్గర పెట్టుకొని ఇవాళ బీసీలో బలహీనత ఏదైతే ఉంటుందో ఆ బలహీనతను ఆసరగా చేసుకొని ఇవాళ బీసీలను ఎట్లా అణిచివేయాలి ఆ బీసీల పేరు మీద నేను ఎట్లా బతకాలనే దాంట్లో ఉండడే తప్ప ఇంకొకటేం లేదు అంటే ఏ కులమైతే కొద్దిగా చైతన్యం ఉండి కొద్దిగా గట్టిగా మాట్లాడి ధైర్యంగా ముందుకొస్తుంది అనుకుంటే వాళ్ళకి ఏదో ఒకటి ఆశ పెడతాడు వాళ్ళని దగ్గర పెట్టుకుంటాడు ఆ పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టే ఇవాళ బీసీలకు రేపు అవకాశాలు రావాలి బీసీలు అది రాజాధికారం చేజిక్కించుకోవాలి అని అంటే ఇవాళ అన్ని పార్టీలను కూడా అన్ని పార్టీల మేనిఫెస్టోలో ఖచ్చితంగా బీసీ జనాభా గింత ఉంది మా బీసీ అభ్యర్థులకు ఎన్ని సీట్లు ఇస్తారనేటువంటిది ప్రతి ఒక్కరం కూడా మనం అడగవలసినటువంటి బాధ్యత అయితే ఇవాళ మనందరిపైన ఉంది ముఖ్యంగా బీసీ సంఘాలుగా ఇవాళ తమ్ముడు దాసు సురేష్ గారు ఇంకా చాలా బీసీ సంఘాలు చాలా ఉన్నాయి అందరం కూడా మనం అడగవలసినటువంటి అవసరం ఉంది కాబట్టే ఇవాళ కాంగ్రెస్ పార్టీ దేనికోసం పనిచేస్తుంది రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పనిచేస్తుంది అవునా కదన్న అవునా కదా ఇవాళ వాళ్ళు చెప్పగలుగుతారా కాంగ్రెస్ పార్టీ మీరు ముఖ్యమంత్రిని ఎవరు చేస్తారనంటే ఇవాళ సోనియా గాంధీ రాహుల్ గాంధీ తెలంగాణలో ఒక బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్తారా ప్రకటిస్తారా ఒక ఎస్టీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్తారా కానీ గదే రేవంత్ రెడ్డో ఇంకో రెడ్డో ఎవరో రెడ్డిలు వస్తారు ఒక దళిత ముఖ్యమంత్రిని చేస్తామని చెప్తారా అంటే చెయ్యరు ఇవాళ బీఆర్ఎస్ ఉంది బీఆర్ఎస్ అంటే ఎవరు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఎవరు వస్తారు ముఖ్యమంత్రి ఎవరు వస్తారు చంద్రశేఖరరావు వస్తాడు చంద్రశేఖరరావు కాకపోతే యువనాయకుడు వస్తాడు
युवनायक काकते ईमास्मास इंका आयन पुटना चिंलोड़ा अवना कदा वाले वस्तार तप बीसी बीसी मी अंदर की इवा भारतीय जनता पार्टी इवा और पार्टी राष्ट्र केन्द्र प्रधानमंत्री बीसी नायक इवाणा भारतीय जनता पार्टी बीसी मुख्यमंत्री चेयर बीसी मुंदट बी नड़पाल आलोचन इवा भारतीय जनता पार्टी उवा केसीआर एमटा बंगार तेलंगा मरी बंगार तेलंगा अ बंगार तेलंगाना एमगाने वाल कुटुंबं बंगारमैंदि अंते कदा बंगारं तेलंगाना बंगारं अंत दोसुकोनि पोवालनेदि केसीआर लक्ष्यं मरि अदे भारतीय जनता पार्टी लक्ष्यं एंदि ओक बतुकु तेलंगाना कावाले भारतीय जनता पार्टी की भविष्यत् तेलंगाना कावाले वल्ल ओक बीसी मुख्यमंत्री राष्ट्रंलो रावाले तेलंगाना राष्ट्रंलो केंद्रंलो बीसी प्रधानमंत्री उंडाले ई वर्गालु उन्नट्लयिते దేశమున్నా అట్టడుగు వర్గాలు పేద వర్గాలకు న్యాయం జరుగుతదనేటువంటి ఒక లక్ష్యం తోటి ఇవల్ల నరేంద్ర మోడీ గారు ఒక మంచి విజన్ తోటి ముందుకు వెళ్తున్నారు అనేక సంక్షేమ పథకాలు కూడా ఇవల్ల కింది కులాల వారికి ఇవల్ల ఆయన ఇవల్ల కేంద్రం గాని రాష్ట్రంలో తీసుకునేటువంటి ఏ కార్యక్రమమైనా సాధారణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని సాధారణ ప్రజలకి అట్టడుగు వర్గాలకి ఆ బెనిఫిట్లు పొందాలి వాళ్ళు ఆ ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి పథకాలు వాళ్ళకి అందాలనేటువంటి ఒక లక్ష్యం తోటి అనేక కార్యక్రమాలు రూపొందించి ఇవల్ల ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఇవల్ల మీరు మొన్ననే చూసిరు విశ్వబ్రహ్మలకి మంచి పథకం ప్రకటించిండు ఎవరని అదే ఇవల్ల కేసీఆర్ అదే పథకం తీసుకొచ్చినట్లయితే మొత్తం ఊరూరికి పాలాభిషేకాలంటుండే ఇవల్ల సంత సంబరాలు చేసుకుందురు స్వీట్లు వంచుకుందురు ఎన్నో మీటింగులు పెడుదురు అవన్నీ చేద్దురు ఇవల్ల అంత పెద్ద పథకం తెచ్చుకొచ్చినా కూడా ఎక్కడన్నా మనం సంబరాలు చేసుకున్నామా ఆనాడు ఇవల్ల తెలంగాణ తెచ్చుకున్నామంటే తెలంగాణ వట్టుకొచ్చిందన్న కేసీఆర్ ఒక్కడే కొట్లాడిండా కేసీఆర్ ద్వారానే తెలంగాణ వచ్చిందా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరము గొంతు దించి అరిసినాం కదా గొంతు దించుకొని ఎంత కొట్లాడినాం ఓ పూట తిని ఓ పూట తినక అనేక మంది మీ అరెస్టులై దెబ్బలు తిని జైల్లోకి పోయి చాలా మంది ఆత్మ బలిదానాల మీద కదా మనం తెలంగాణ తెచ్చుకున్నది ఇవల్ల నేను త్యాగం చేసినా నేను తెలంగాణ తెచ్చినాను అంటున్నాడు ఒకటి తెస్తే వచ్చిందా తెలంగాణ మనం అందరం వెనుకుంటే కదా తెలంగాణ వచ్చింది మరి వచ్చిన తెలంగాణను బాగు చేసుకోవాలని కదా మన అందరి లక్ష్యం ఒక సామాజిక తెలంగాణ కావాలని కదా అన్ని వర్గాల ప్రజల్ని ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర పరిపాలనలో భాగస్వాములని చేయాలని కదా తెలంగాణ తెచ్చుకున్నది మరి ఎటు పోతుంది ఈ తెలంగాణ ఆనాడు మీరందరికీ కూడా తెలుసు అన్ని పార్టీలు కూడా ఇవల తెలంగాణ కావాలని కొట్లాడిని అందులో భారతీయ జనతా పార్టీ ముందుంది అవునా కదన్న భారతీయ జనతా పార్టీ ముందుంది ఒక చిన్నమ్మగా సుష్మా స్వరాజ్ ఇవల చనిపోయింది ఆమె లేదు ఒక లేడీగా నేను ఆమెను చాలా అభిమానిస్తా ముగ్గురే ముగ్గురు లేడీస్ ఆ రోజు తెలంగాణ రావడానికి ముఖ్య కారకులు ముగ్గురే ముగ్గురు ఆడవాళ్ళు అది సుష్మా స్వరాజ్ గొంతు విప్పి నాకు తెలంగాణలో నా నేను వాళ్ళ చిన్నమ్మగా చెప్తున్నా ఆ పిల్లలు చనిపోతుంటే వాళ్ళ తల్లుల ఆక్రోశ ఆ తల్లుల బాధ ఆవేదన నేను చూడలేకపోతున్నా నేను చాలా నాకు బాధ అనిపిస్తుంది కాబట్టి చిన్నమ్మగా చెప్తున్నా మీరు బిల్లు పెట్టండి మేము భారతీయ జనతా పార్టీగా మద్దతు తెలుపుతామని అన్నారు ఆనాడు అట్లా మాట్లాడింది కాబట్టి ఆనాడు ఇవల్ల కాంగ్రెస్ అప్పుడు అరే మేము ఇయ్యకపోతే ఖచ్చితంగా మళ్ళీ బీజేపీలు ఇస్తారేమో ఆ క్రెడిట్ వాళ్ళు కొట్టేస్తారేమో అని అప్పుడు ముందుకు వచ్చిరే తప్ప మరి ముందే ఎందుకు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇవాళ సోనియా గాంధీ గారు అప్పుడు ముందుకు వచ్చిరు అదేవిధంగా ఇవాళ మీనా కుమారి గారు ఉన్నారు అప్పుడు కాబట్టి ముగ్గురు ఆడవాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా ఆనాడు తెలంగాణ వచ్చింది కానీ ఆ వచ్చిన తెలంగాణ ఏ ఉద్దేశంతో అయితే మనం తెలంగాణ తెచ్చుకున్నామో ఆ తెలంగాణ పేరు మీద ఇవాళ కలవకుంట్ల కుటుంబము రాజ్యం వెళ్తుంది మరి ఇవాళ ఒక నియంత పాలన ఒక కుటుంబ పాలన ఒక నియంతృత్వ పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది మరి దాన్ని గద్దదించాల ఆనాడు మనం ఎట్లయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఎట్లయితే కొట్లాడినామో ఎట్లయితే పోరాటాలు చేసినామో ఆ పోరాటాలు అనేది మళ్ళీ
రిపీట్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఆ తరహాలోనే ఇవల్ల అట్టడుగు వర్గాల ప్రజలం కూడా మనం ఒకటిం కావాలి ఖచ్చితంగా ఇవల్ల బీసీల రాజాధికారం రావాలి చట్టసభల్లోకి అసెంబ్లీల్లోకి మనం పోవాలి మనం బీసీ ముఖ్యమంత్రి రావాలి అన్నంటే ఇవల్ల గిట్లా 10 మందిమో 5 మందిమో 100 మందిమో మీటింగ్ పెట్టుకుంటే కాదు అందరం కూడా ఊళ్ళల్లోకి వెళ్ళాలి ఇవల్ల ఊళ్ళల్లో ఉన్నటువంటి వెనకబడినటువంటి కులాల వాళ్ళని అందరిని కూడా చైతన్యవంతం చేయాలి మనము రాజ్యాధికారం వైపు అడుగులేసే విధంగా ఇవల్ల అడుక్కునుడు కాదు అడుక్కునుడు కాదు అడుక్కుంటే ఏదైనా మనకు ఆ అడుక్కుంటే ఏమి రాదు కొట్లాడితేనే మనం కొట్లాడితేనే మనకు అవకాశాలు అనేటి వస్తాయి కాబట్టి మనము అడుక్కునే పరిస్థితిలో ఉండొద్దు మనం ఇచ్చే దశగా మనం పోవాలి ఇచ్చే దశగా పోవాలంటే ఇచ్చేటట్టుగా మనం చేసుకొని మనం అందరం కూడా ఆల్టర్నేటివగా మనం అందరము అరే ఈ బీసీ కులాలు అందరూ ఒకటైన్రు సంఘటితమైన్రు పోరాటం చేస్తున్నారు వీళ్ళకు మనం అవకాశాలు ఇవ్వకపోతే ఇవల్ల మేమే పతనమైతాం మా పార్టీనే ఇవల్ల భూస్థాపితం చేసే ప్రమాదం ఉన్నది మా పార్టీ కన్మార్గయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఈ బీసీ కులాలకు నేను గిన్ని సీట్లు ఇవ్వాలని ఎవరికి వాళ్ళు ప్రకటించేటట్టుగా మనం ఆ పరిస్థితిని మనం తీసుకొచ్చే విధంగా మన ఉద్యమం అనేది ఉండాలి మన ఆ పోరాటం అనేది ఉండాలి కానీ మన పోరాటం అనేది అంచలంచలుగా పెరగాల గాని ఇంకింత ముందుకు వెళ్ళాల గాని తక్కువ అంటే బీసీ కులాలంటే గింతే అనేది కాదు ఇవల్ల వాళ్ళని ముట్టుకుంటే మనం కాలిపోతామనేటువంటి పరిస్థితిని మనం తీసుకురావాలి అది తీసుకురావాలంటే మనం అందరం కూడా ఐక్యంగా ఉండాలి సంఘాలుగా కూడా ఎవ్వరికి వాళ్ళు విడిపోవద్దు మనం అందరం కూడా ఇవల్ల బీసీలల్ల కూడా ఏమైనా చిన్న 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 సమస్యలు ఉంటే ఉండొచ్చు వాటన్నిటిని కూడా మన కుటుంబంలో మనం మాట్లాడుకుందాం కానీ అంతిమ లక్ష్యం మనం రాజ్యాధికారం ఆ రాజ్యాధికారం కోసం మనం అందరం కూడా కొట్లాడాలి పోరాడాలి ఆ దశగా మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను ఖచ్చితంగా మా ఇటలన్న తమ్ముడు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీలో ఇవల్ల బీసీ జాతులు ఎంతమంది ఉన్నారో బీసీ జనాభా ఎంతైతే ఉందో ఆ బీసీ జనాభా ప్రాతిపదికన ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో మా బీసీ కులాలకు ఇన్ని సీట్లు కావాలని ఖచ్చితంగా మేము అడుగుతాం ఎందుకంటే నేను ఒక బీసీ మహిళగా అట్టడుగు వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక మహిళగా బీసీ బిడ్డగా మీ బిడ్డగా అదేవిధంగా ఇవాళ రాజేందర్ అన్న కూడా ఉన్నాడు మీ అందరికి కూడా తెలుసు ఒక ఉద్యమ నాయకుడు అన్న కూడా ఎప్పటికప్పుడు అన్ని కులాల అంటే అట్టడుగు వర్గాల కోసం అట్టడుగు వర్గాల గొంతుకై ఇవాళ మన సమస్యల్ని మాట్లాడుతూ ఆ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడుతూ మన గొంతుకగా ఇవాళ ఉన్నటువంటి బిడ్డ అదే విధంగా బండి సంజయ్ అన్న ఉన్నాడు మా విఠలన్న చెప్పినట్టుగా ఇంకా చాలామంది బీసీ నాయకులు చాలామంది ఉన్నారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము ఖచ్చితంగా కొట్లాడతాం బీసీ ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఒక బీసీ ప్రధానమంత్రిగా బీసీ వర్గాలు ఇవల్ల విఠలన్న చెప్పిండు 27 మంది కేంద్ర మంత్రులు అక్కడ ఉన్నారు బీసీ మంత్రులు అంటే మామూలు విషయం కాదు ఇవల్ల మహిళలు కూడా చాలామంది మంత్రులుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిగా మనకు రాబోతున్నారు వస్తారు మనం బీసీ ముఖ్యమంత్రి ఇచ్చే విధంగా మనం బీసీ సంఘాలం అందరం కూడా ఆ రకంగా మన మూమెంట్ మన ఉద్యమం అనేది ముందుకు నడపాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పక్షాన ఖచ్చితంగా మనకు జనాభా బీసీలకు ఇన్ని సీట్లు కావాలని ఖచ్చితంగా మా వైపు నుంచి మేము అడుగుతాం కొట్లాడతాం మీ అందరి సహాయ సహకారాలు సపోర్ట్ ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ధన్యవాదాలు అక్క మీరు చెప్పినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో